హే సీనియర్. ఆమెకనా? ఏంటి సీనియర్ పక్కన స్మైలీ ఇమోజీ? నీకు తెలుసు కదా మ్యాటర్ ఏంటో. అవునా సీనియర్? నాకేం తెలీదే. అబ్బచ్చా సీనియర్, నేను చెప్పా కదా ఆ రోజు తనకేం కాదని. మీరే అందలా రియాక్ట్ అయ్యారు. ఏమో నాకు చేయాలా భయం వేసిందే. నాకు ఇష్టమైన థింగ్స్ అన్నీ మిస్ చేసుకున్నా లైఫ్లో. తను కూడా ఏమన్నా అలానే అని. ఏం కాదు, షీల్ బి ఓకే అండ్ ఫైన్ అని చెప్పా. ఆయన దేవుడు ఉన్నాడబ్బా, అందుకే తను అంత ఫాస్ట్గా డిశ్చార్జ్ అయ్యింది. టెక్స్ట్ చేశారా తనకి? లేదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా డిశ్చార్జ్ అయ్యాక. కొంచెం రెస్ట్ కావాలి అన్నారు అంటగా డాక్టర్, సో లేటర్ ఐ విల్ టెక్స్ట్ హర్. వెరీ నైస్. యా, తను కూడా కొంచెం బయటికి రానివ్వండి. ఇప్పుడే కదా హాస్పిటల్ నుండి వచ్చింది. అదేగా, మరి పార్టీ ఎప్పుడు? గట్టిగా ఇస్తా పార్టీ పక్కా. నువ్వు, నేను, వైషు వెళ్దాం ఏదైనా సండే బయటికి, బాగా ఎంజాయ్ చేద్దాం. స్మైలీ ఇమోజీ. అయినా ఐ వాంట్ టు టాక్ టు అవర్ ఏ లాట్. చాలా థింగ్స్ ఉన్నాయి షేర్ చేసుకునేకి. చాలా థింగ్స్ అంటే ఏంటి? మీ గురించే. నా గురించా? మీ గురించే. మీరు చేసిన ఎక్స్ట్రా యాక్టివిటీస్ గురించి. ఏంటి ఇప్పుడు నేను డ్రింక్ చేసిన విషయం అండ్ సూసైడ్ అటెంప్ట్ అన్నీ చెప్తావా ఏంటి? ఆఫ్ కోర్స్. అప్పుడు సైలెంట్గా ఉండు అని చెప్పా. వైశ్యుకి చెప్తా అని కాల్ చేసిన, నా మాట వినలే. ఇప్పుడు ఫేస్ చేయండి ప్లీజ్ అబ్బా. చాలా రోజులు అయ్యాక అది టెక్స్ట్ చేస్తుంది అండ్ మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఇదంతా చెప్పావనుకో తను డిస్టర్బ్ అవుతుంది అండ్ ఇష్యూ క్రియేట్ అవ్వచ్చు. ఏం ఇష్యూ క్రియేట్ అవ్వదు, బట్ నేనైతే తనకు పక్కా చెప్తా. వద్దు ప్లీజ్, తనకి లైఫ్లో డ్రింక్ చేయను. ఒకవేళ చేసినా మనం ఇద్దరమే కలిసి డ్రింక్ చేద్దాం, అది కూడా అన్నా. ఓ అలా చెప్పారా? ఇప్పుడు ఫేస్ చేయండి పర్లే. మేఘనా, నీకు డైరీ మిల్క్ సిల్క్ కొనిస్తా. మేఘనాకి డైరీ మిల్క్ సిల్కా? అంతేనా? ఇంకేం కావాలి చెప్పు. లిస్ట్ చాలా ఉంది, చెప్పనా? ఓకేనా మీకు? యా ఓకే పర్లే చెప్పు. గులాబ్ జామున్ కావాలి అండ్ సమ్ మైసూర్ పాక్, ఎగ్ పఫ్ అండ్ చికెన్ రోల్, స్నికర్స్ అండ్ డైరీ మిల్క్ సిల్క్ నార్మల్ అండ్ డైరీ మిల్క్ సిల్క్ ఓరియో, హైడెన్సిక్ బిస్కెట్ అండ్ క్యారెట్ హల్వా. ఏంటి ఇది లిస్టా? ఓయ్ మరీ ఇంత పెద్ద లిస్టా? ఇంకా ఉన్నాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అండ్ శాండ్విచ్ కావాలి, బిర్యానీ అండ్ మెగ్డి. బట్ ఇవన్నీ నెక్స్ట్ వీక్లో చూద్దాం. బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నావుగా, మంచిగా బుక్ అయ్యా. ఇది మీరు బుక్ అయిన రీజన్ వల్ల కాదు. ఇది గుర్తుంటే ఇంకా నెక్స్ట్ టైం ఇలా డ్రింక్ చేయవు. రేపు వెళ్తే ఏమన్నా డ్యామేజ్ అయితే మా వైష్యు సిచ్యువేషన్ ఏంటి? అండ్ నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు నా ఇష్యూస్లో? అది కరెక్టే. యాక్చువల్లీ నాకు డ్రింక్ చేసే వాళ్ళంటే నచ్చరు సీనియర్, బికాస్ ఐ సా మెనీ ఆఫ్ దెమ్ క్లోజ్లీ టు మై హార్ట్ మా ఇంట్లో. మళ్ళీ మీరు కూడా ఇలానే అని బాధ అయ్యింది అంతే. సో సారీ మేఘనా, ఆ టైంలో అలా చేయకుండా ఉంటే బాగుండు. పాస్ట్ ఈజ్ పాస్ట్, అది అక్కడే మర్చిపోండి. బట్ ప్రెసెంట్లో మళ్ళీ ఆ హ్యాబిట్ని తీసుకురాకండి అంతే. జూనియర్, అయితే పాస్ట్ని మర్చిపోతా నువ్వు కూడా ప్లీజ్. సీనియర్, నేను కూడా మర్చిపోతా. దానికి పైన చెప్పిన టూ లిస్ట్ చాలు, అవి ఫుల్ఫిల్ అవ్వగానే ఇంకా మర్చిపోతా. సరే, అయితే ఫస్ట్ లిస్ట్ రేపు క్లియర్ చేస్తా, సెకండ్ లిస్ట్ వీకెండ్ ఓకేనా? డబల్ ఓకే అండి. మా పిల్ల కన్నా ఎక్కువ శాడిస్ట్లా ఉన్నావే.
ఏం కాదులే అండి. అవునా అండి? వయసు అయితే నాకన్నా శాడిస్ట్ ఎక్కువ. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో తనుంటే ఇంకో రేంజ్లో ఆడుకునేది మీతో. నేనేమో మన సీనియరే కదా అని కూల్గా ఉన్నా. అబ్బచ్చా, మా వయసు ఏమలా కాదులే. మేఘనా కూడా అలా కాదు. ఆ సర్లే, మేఘనా కూడా అలా కాదు. ఓకేనా? యా ఓకే. ఎప్పుడు వెళ్తారు వైశ్యుని కలవనికి? నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు వెళ్దాం. చూడు, రోజు వెళ్దాం. తను నార్మల్ అయ్యే వరకు నేను వస్తా మీతో. సో మీ కంఫర్టబుల్ ఉంటుంది అక్కడ అండ్ ఏ డౌటు రాదు. లవర్స్ కోసం ఆ మాత్రం చేయలేనా? హ్యాపీ టీయర్స్ మేఘనా, సో స్వీట్ ఆఫ్ యూ. చాలు, ఇంకా ఇంకెక్కువ అన్నారు అనుకో, ఇంకా పైకి వెళ్ళిపోతా. అబ్బా ఏం వద్దులే, కిందే ఉండు. డైలీ ఈవినింగ్ 5కి అలా వెళ్ళి 7కి వచ్చేద్దాం. ఓకేనా? యా డబ్బాలు ఓకే. అయినా థ్యాంక్స్ అబ్బా. చెప్పే కదా, నాకేం అవసరంలే, బకెట్ లిస్ట్ ఫినిష్ చేయండి చాలు. చేస్తాలే, అదేమైనా మర్చిపోయా? అంత చిన్న లిస్ట్ అయితే ఏం కాదులే. చిన్న లిస్టే, అది మీకే పెద్దగా కనపడుతుంది. అంటే బిల్ పే చేసేది నేనే కదా, అందుకే నాకు అలా ఉంది. పోండబ్బా మీరు. అయ్యో ఏం లేదులే, జస్ట్ జోక్ చేసా, కొనిస్తా. అయితే ఈరోజు ఈవినింగ్ విల్ గో, ఓకేనా? యా ఓకే సీనియర్. క్లాస్లో ఉన్నావా? లేదు సీనియర్. బంక్ చేసా? చాలా బంక్ చేస్తావంట నువ్వు, నాకు వయసు చెప్పింది. అలా ఏం లే, క్లాస్ బోర్ ఉంటే మాత్రమే. అయినా బీటెక్లో 75% కన్నా ఎక్కువ అటెండెన్స్ పెట్టుకోరాదు, అది నేరం కింద వేస్తారంట. సో అందుకే మెయింటైన్ చేస్తున్నా. నీ తలకాయ్. మీకేం తెలియదులే. సర్లే అబ్బా, ఏమైనా తిన్నావా? ఆన్ ద వే టు క్యాంటీన్ వెళ్ళి పఫ్ అండ్ కోక్ లోపలికి వేయాలి. అబ్బా సరే అయితే వెళ్ళు, నాకు ఆకలి వేస్తుంది. వెళ్ళి ఏమన్నా తింటా. ఈవినింగ్ కాల్ చేస్తారా? రెడీ అయి ఉండు, వచ్చి పిక్ చేసుకుని పోతా. ఓకేనా? యా సీనియర్ ఓకే నాకు. వి విల్ గో. బాయ్ బాయ్ మేఘనా. ఆఫ్టర్ సమ్ డేస్ టెక్స్ట్ విత్ వైషు. హాయ్ పాపా. హాయ్ రా. ఏం చేస్తున్నావే? ఎలా ఉంది హెల్త్ ఇప్పుడు? సాంగ్స్ వింటున్నా అండ్ ఐఎమ్ ఓకే నౌ. అవునా? తిన్నావా? ట్యాబ్లెట్స్ వేసావా? తిన్నా అండ్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకున్నా. ఓకే ఓకే. నొప్పిగా ఉందా అండి? అంటే స్టిచ్చెస్ వేసారుగా కొన్ని ప్లేసెస్లో, ఇప్పుడు కొంచెం ఓకే. మరి లెక్కి ఇంజూర్ అయిందిగా, కట్టు కట్టినారు, అది ఎప్పుడు ఓపెన్ చేస్తారంట? మేబీ నెక్స్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జస్ట్ డ్రెస్సింగ్ చేంజ్ చేస్తారు, అది క్యూర్ అయ్యే వరకు అలానే పెట్టుకోవాలంట. అవునా? చాలా బరువుగా ఉంటుంది కదా లెగ్గు. కొంచెం అలానే ఉంది, అప్పుడప్పుడు చాలా నొప్పిస్తుంది. అవునా? అయినా నీకెందుకు ఇలా అయ్యింది? అదేదో నాకై ఉంటే బాగుండు. తంతా అండి మిమ్మల్ని, ప్లీజ్ అలా అనకండి. మీకేమైనా అయితే మరి నేను? ఇప్పుడన్నా నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు, మరి నీకేమైనా అయితే? నేను ముందే పేషెంట్, ఇంకెవరు చూసుకుంటారు చెప్పు. ఏమోరా, వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకు. నాకు కూడా కావాలని అవ్వలే కదా. ఏదో జరిగింది, దాన్ని ఇంకా అక్సెప్ట్ చేసి ముందుకు పోవాలి అంతే. హారా జూనియర్. అయినా ఆ రోజు కారెక్కే ముందు లాస్ట్ నేమ్ మీ పేరే గుర్తు చేసుకున్నా తెలుసా? టెక్స్ట్ చేయాలి, మా హస్బెండ్ గారు వెయిట్ చేస్తూ ఉంటారని. బట్ ఏమో అలా అయిపోయింది. ఈవెన్ కార్ రివర్స్ అయ్యే లాస్ట్ సెకండ్లో కూడా నువ్వు అలానే అమ్మ ఇంకా నాన్న గుర్తొచ్చారు. లైఫ్ ఎండ్ ఏమో అనుకున్నా, ఇంకా ఆ మూమెంట్ నుండి మొత్తం బ్లాంక్. ఏమైందో ఏంటో అసలు ఏం తెలియదు నాకు. నిజంగా నాకు మిగన చెప్తే
అస్సలు నమ్మలే. ఆ పిల్లని ఘోరంగా తిట్టినా తెలుసా? అవునా, పాపం అది క్లాసెస్ కూడా మిస్ చేసుకొని వస్తుంది అండ్ డైలీ లేట్ నైట్ అయినా ఉంటుంది నాతో అలోన్గా ఉండకూడదు అని. మేబీ నేను కాస్త ఫ్రీ అవుతా దీని నుండి అని. ఏమో మిమ్మల్ని కూడా పిలుచుకొని వస్తుంది. ఆ చాలా మంచి అమ్మాయి తను. నువ్వంటే చాలా ఇష్టమే తనకు నాకు చెప్తూ ఉండేది. అవునా? ఇప్పుడు కూడా చాలా ప్లాన్స్ వేసుకొని ఉంది. నువ్వు రెడీ అయ్యావనుకో. ముందు ఆ లెక్కి వేసిన బ్యాండేజెస్ రిమూవ్ చేస్తే చాలు, కొంచెం బయటికి రావచ్చు. అది లేకపోతే కష్టం. త్వరగా క్యూర్ అయిపోతుందిలే. ఎక్కువ థింక్ చేయకు. మా వయసు బంగారం. అబ్బా, ఈ బిస్కెట్స్ మొత్తం మిస్ అయ్యా. అయినా నేను పోయాలే, ఇంకా రాను అని ఏ పిల్లతో పులిహోర కలపలే కదా. బాధలో ఉంటే నీకు అలా అయిందని మళ్ళీ పులిహోర అంటా. ఏమోలే, తంతా నిన్ను. ఇప్పుడే ఆల్రెడీ సగం ఇంజుర్డ్గా ఉన్నావు, ఇంకా ఇంజుర్డ్ చేస్తా ఎక్కువ మాట్లాడినావనుకో. అచ్చా, నన్నే తంటావా? నీకుంది చూడరా, నేను నార్మల్ అయ్యాక ఫుట్బాల్ ఆడుకుంటా. వన్స్ మనం పెళ్ళి కానీ చాలా భయం వేసింది తెలుసా, ఎక్కడ మిస్ అయిపోతావేమో అని. ఆయన గడ్డి పిల్లవే, ఏం కావని తెలుసు. ఆయన ఎక్కడో భయం. పాపం అది మేఘన నాకు చాలా ధైర్యం ఇచ్చింది ఆ ఫేస్ మొత్తం. అవునా? ఆయన నాకేమవుతుందిలే నువ్వు నా పక్కన ఉన్నప్పుడు. నేను కూడా అలానే అనుకుంటా ఉంటే. అయినా డాక్టర్స్ హోప్స్ లేవన్నారు. ఒక్కసారిగా ఎంత కోపం వచ్చో తెలుసా, మైండ్ బ్లాక్ అండ్ మొత్తం ఏదేదో రన్ అవుతుంది. చెత్త విజువల్స్, భయంతో నినా. బట్ దేర్ ఇస్ సమ్ హోప్ వస్తావని బికాస్ నన్ను ఒక్కరినే వదిలేవనే ధైర్యం నాకు. అబ్బా స్పెయిన్ గారు, చాలండి, ఎక్కువ చెప్పకండి. ఇంకెక్కువ సిగ్గేస్తుంది నాకు. మీ మాటలు వింటే ఇప్పుడే క్యూర్ అయ్యి వచ్చేయాలి మీ దగ్గరికి అనిపిస్తుంది. వచ్చాయి, వెయిట్ చేస్తున్నాం మేము కూడా. నా బీటెక్ ఫినిష్ అవ్వగానే జాబ్లో జాయిన్ అవుతా, 1 ఇయర్కే మన పెళ్ళి. అంత ఫాస్టా? ఎస్. ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంట్లో చాలా ఫీల్ అవుతారు పెళ్లి కూతురు ఇలా రెడీ అయి ఉందంటే. అది నిజమే అనుకో. ఎక్కువ ఫోన్ చూడకు అండ్ హెల్త్ కూడా చూసుకో. ముందే పేషెంట్, టైంకి తిను మేఘనా. మేఘనానా? మేఘనా కాదు వైషు. మరి మేఘనా ఏంటి? అయ్యో, అది మిస్ అయి వచ్చిందే. తనతో ఎక్కువ టెక్స్ట్ చేసి అదేనేమి వచ్చేసింది. ఏ పోరా, పోయి మేఘనాతో టెక్స్ట్ చేసుకో, నాకు వర్క్ ఉంది, పో బాయ్. ఏ సారీ వే, మిస్ అయి వచ్చింది, టెక్స్ట్ చేయి. నో యా వర్క్, బాయ్ అండ్ వాట్ టు టేక్ సమ్ రెస్ట్. ఓయ్ వైషు, మాట్లాడేదో ఒకటి, నెట్ ఆఫ్ చేసావా? సారీ, ఏ పడుకున్నావా ఏంటి? పంది ఆన్లైన్కి రావే, మిస్ అయి వచ్చింది. వైఫ్ గా రండి, ఆన్లైన్కి రండి. ఇట్ కంటిన్యూస్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. అండ్ ప్లీజ్ నా వాయిస్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి, అంటే నెక్స్ట్ ఎపిసోడ్ నుండి చేయాలా వద్దా అని.